Good morning, students. Today we are going to discuss determination of diameter of a thin wire by wedge method. Wedge method upayoginchi manamu thin wire oka wire yokka diameter ni e vidhanga determine cheyochu ikkada manam telusukundamu. Deeni kosam manam upayoginchatvanti instruments idi meer wedge shaped film lo determination of diameter of thin wire ఎలాగో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయమని అడిగారు కదమ్మా, అందుకని ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఒకసారి జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేయండి. ఇవి గ్లాస్ ప్లేట్స్, ఇవి రెండు గ్లాస్ ప్లేట్స్ చూడండి. ఇదొక గ్లాస్ ప్లేటు, నెక్స్ట్ ఇదొక గ్లాస్ ప్లేట్. ఈ రెండు గ్లాస్ ప్లేట్స్ని మొట్టమొదటగా మనం ఎలా అరేంజ్ చేయాలి అంటే చూడండి, ఇదొక గ్లాస్ ప్లేట్ అనుకోండి ఎగ్జాంపుల్గా. నెక్స్ట్ ఇది ఒక గ్లాస్ ప్లేట్ అనుకుంటే, అంటే రెండు దానిలోనైతే రెండు ఒకేలాగా ఉంటాయి, నేను ఎగ్జాంపుల్గా తీసుకుంటున్నాను కాబట్టి నేను ఇలా ఉంచుతున్నాను. ఇది ఒక గ్లాస్ ప్లేట్, ఇది ఒక గ్లాస్ ప్లేట్, అదేవిధంగా ఇది ఒక గ్లాస్ ప్లేట్. ఈ గ్లాస్ ప్లేట్ని మనం ఎలా అమరుస్తామంటే, మొట్టమొదటగా మనం ఏం చేస్తామంటే ఒక వైర్ని తీసుకుని ఆ వైర్ని నేను ఇక్కడ ఉంచుతాను, ఈ చివర ఇక్కడ ఉంచుతాను ఈ వైర్ నుంచి. నెక్స్ట్ ఇంకొక గ్లాస్ ప్లేట్ని ఎక్కడ ఉంచుతానంటే, రెండు ఒకే లెంత్ ఉండాలి కదా. ఒక నిమిషం ఇప్పుడు చూడండి, ఇది ఒక గ్లాస్ ప్లేట్, నెక్స్ట్ ఇది ఒక గ్లాస్ ప్లేట్. ఈ రెండు గ్లాస్ ప్లేట్స్ ఇలా ఉన్నాయి మొట్టమొదటగా. నేను ఏ వైర్ యొక్క డయామీటర్ కనుక్కోవాలనుకుంటున్నానో ఆ వైర్ని నేను ఈ రెండు గ్లాస్ ప్లేట్స్ మధ్య ఈ చివర ఉంచుతాను. అప్పుడు దీన్ని ఎలా అరేంజ్ చేస్తాము, అప్పుడు ఇది చూడండి, ఇది ఇలా ఉంచుతాం, ఇలా ఉంచుతాం. ఓకేనా, ఇది వెడ్జ్ షేప్డ్ అమ్మ, దీన్నే మనం వెడ్జ్ షేప్డ్ అంటున్నాం. ఇక్కడ చూడండి, ఇది కాంటాక్ట్లో ఉంది ఈ రెండు పాయింట్స్, ఇది ఎయిర్ ఫిల్ మధ్యలో ఉన్న గ్యాప్ని చూడండి మీరు. ఓకేనా, ఇక్కడ కాంటాక్ట్ పొజిషన్లో ఉంది. నెక్స్ట్ వచ్చేవరకు ఇక్కడ ఏమో ఇదేం వైర్ అనుకోండి, ఈ వైర్ డయామీటర్ ఏదైతే కనుక్కోవాలనుకుంటున్నామో ఆ వైర్ని నేను ఇక్కడ ఉంచాను, రౌండ్గా ఊండ్ చేసి నేను ఇక్కడ ఉంచాను. నెక్స్ట్ ఇదంతా ఎలా ఉందంటే చూడటానికి, ఈ ఎయిర్ ఫిల్మ్ మధ్యలో ఉన్నటువంటి ఆ గ్యాప్, అంటే మధ్యలో ఉన్న ఎయిర్ ఫిల్మ్ ఎలా ఉందంటే వెడ్జ్ షేప్లో ఉంది. అందుకనే దీన్ని వెడ్జ్ షేప్డ్ ఫిల్మ్ అని పిలుస్తాము. ఈ వెడ్జ్ షేప్డ్ ఫిల్మ్ని ఎలా ఉపయోగించి ఈ వైర్ యొక్క డయామీటర్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామో ఇక్కడ మనం నేర్చుకుంటాం అన్నమాట. ఓకే, ఇదండి. ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇది ఇప్పుడు ఇదొక గ్లాస్ ప్లేట్, ఇదొక గ్లాస్ ప్లేట్, పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఇక్కడ వచ్చింది. ఎందుకంటే ఈ వైర్ని మనం ఊండ్ చేసి రౌండ్గా ఈ తిన్ వైర్ని ఇక్కడ ఉంచాము, దాని యొక్క డయామీటర్ అంటే రౌండ్గా ఊండ్ చేసి అంటే ఒకసారి రౌండ్గా ఊండ్ చేస్తే సరిపోతుంది. ఓకేనా, ఇప్పుడు ఇట్లా ఉంటుంది అన్నమాట. దాని యొక్క డయామీటర్ను మనం ఇక్కడ నుండి ఇక్కడ వరకు డయామీటర్ డి అనుకుంటాం. ఇది ఒక డయామీటర్ డి దీన్ని, ఓకే, డయామీటర్ డి అండి. దీన్ని ఇక్కడ నుండి ఇక్కడ వరకు దీన్ని మనం డయామీటర్ డి అంటాము. డయామీటర్ ఆఫ్ ఏ థిన్ వైర్, అందుకని ఇక్కడ వైర్ అని రాసి. మరి ఈ రెండింటికి మధ్య పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ దగ్గర కొంత యాంగిల్ చేస్తూ ఉంది కాబట్టి ఆ యాంగిల్ని నేను ఆల్ఫా అని అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇక్కడ నుండి పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ వరకు మధ్య ఉన్న డిస్టెన్స్ని నేను ఇక్కడ ఎల్ అనుకుంటున్నాను, ఎల్. ఓకేనా, ఈ వైర్ డయామీటర్ నుండి పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఆఫ్ టూ గ్లాస్ ప్లేట్స్ మధ్య ఉన్న డిస్టెన్స్ని స్మాల్ ఎల్ అనుకుంటున్నాను. ఇది డి, ఎల్ మరియు ఆల్ఫా వైర్. నెక్స్ట్ మరి ఎలా కనుక్కుంటాం డయామీటర్ని అంటే, ఇక్కడ మోనోక్రోమాటిక్ సోర్స్ని ఒక దాన్ని మనం ఇక్కడ ప్లేస్ చేస్తాం, దాని నుంచి లైట్ ఇలా వెళ్ళి గ్లాస్ ప్లేట్ని ఇంకొక గ్లాస్ ప్లేట్ని మనం అరేంజ్ చేస్తాం, అది ఎంత యాంగిల్లో ఉండేటట్లుగా అంటే 45 డిగ్రీస్ యాంగిల్లో ఉండేటట్లుగా, ఈ లైట్కి కూడా ఇన్సిడెంట్ లైట్కి 45 డిగ్రీస్ యాంగిల్లో ఉండే విధంగా ఈ గ్లాస్ ప్లేట్ని మనం అరేంజ్ చేస్తాము. ఓకే, అప్పుడు ఏమవుతుందంటే దీని నుండి వచ్చేటువంటి లైట్ ఈ గ్లాస్ ప్లేట్ మీద ఇన్సిడెంట్ అవి
ఓకేనా, ఇలా రిఫ్లెక్ట్ అవుతుంది, ఇలా వస్తుంది అన్నమాట. ఇలా వచ్చి ఇప్పుడు ఈ గ్లాస్, ఈ ఇవేంటిది, ఇదేంటిది అంటే లైట్ అన్నమాట. ఈ లైట్ ఈ పైన అప్పర్ ఎడ్జి, ఓకే లోయర్ ఎడ్జి అంటే అప్పర్ సర్ఫేస్ లోవర్ సర్ఫేస్ నుండి, అప్పర్ సర్ఫేస్ నుంచి ఒక లైట్ రిఫ్లెక్ట్ అవుతుంది, ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ కూడా ఒక లైట్ రిఫ్లెక్ట్ అవుతుంది. ఈ రెండు లైట్స్, ఈ రెండు లైట్స్ కలిసి ఎక్కడ ఎక్కడ కలుస్తాయి అంటే ఈ ఎయిర్ ఫిల్మ్లో కలుస్తాయి అన్నమాట. ఎయిర్ ఫిల్మ్ దీన్ని వెడ్జ్ ఫిల్మ్ అంటాం. వెడ్ ఇట్లా వెడ్జ్ షేప్ ఉంది కాబట్టి దీన్ని వెడ్జ్ ఫిల్మ్ అంటాం, ఈ వెడ్జ్ షేప్డ్ ఫిల్మ్ అంటాం. ఈ వెడ్జ్ షేప్లో ఈ ఎయిర్లో, ఈ ఎయిర్ ఫిల్మ్లో ఏం ఫామ్ చేస్తాయి అంటే ఈ రెండు కూడా అంటే ఆల్టర్నేట్ డార్క్ అండ్ బ్రైట్ ఫ్రింజెస్ని కనిపిస్తాయి. ఇది ఎక్కడి నుంచి కనిపిస్తాయి, ఎలా చూడగలుగుతాం, ఇక్కడ ఫామ్ అయినటువంటి ఆల్టర్నేట్ డార్క్ అండ్ బ్రైట్ ఫ్రింజెస్ అంటే మనం మైక్రోస్కోప్ నుండి అబ్జర్వ్ చేస్తాం అన్నమాట. ఇక్కడ మైక్రోస్కోప్ అంటే అబ్జర్వర్, ఇక్కడ అబ్జర్వ్ ఉంటారు. ఈ అబ్జర్వరు వీటి నుంచి అబ్జర్వ్ చేస్తే డార్క్ అండ్ వైట్ ఫ్రింజెస్ అనేవి కనిపిస్తాయి, డార్క్ అండ్ బ్రైట్ ఫ్రింజెస్ అనేవి కనిపిస్తాయి. ఇదండి దీని యొక్క ఎక్స్పెరిమెంటల్ అరేంజ్మెంట్ అయితే ఇది. నెక్స్ట్ ఇవే మనకి ఇక్కడ సింపుల్గా రాస్తారు చూడండి. ది టూ రెక్టాంగులర్ పీసెస్, ఈ రెక్టాంగులర్ ఇక్కడ స్టార్టింగ్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఇప్పుడు నేను చెప్పినవి ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ది టూ రెక్టాంగులర్ పీసెస్, రెక్టాంగులర్ పీసెస్ అంటే ఏంటంటే ఇంత గ్లాస్ ప్లేట్స్ అనమాట. ఇదొక గ్లాస్ ప్లేట్, ఇదొక గ్లాస్, రెక్టాంగులర్ షేప్లో ఉన్నాయంట. అందుకని ది టూ రెక్టాంగులర్ పీసెస్ ఆఫ్ ఆప్టికల్లీ ప్లేన్ గ్లాస్ ప్లేట్స్ ఆర్ టేకెన్, ఆప్టికల్లీ ప్లేన్ గ్లాస్ ప్లేట్స్ ఆర్ టేకెన్, ఓకేండి. అంటే ఆ రెండు రెక్టాంగులర్ పీసెస్ ఆప్టికల్లీ ప్లేన్ గ్లాస్ ప్లేట్స్ అనమాట, వాటిని మనం తీసుకుందాం రెండింటిని అని చెప్తున్నారు. నెక్స్ట్ సెకండ్ పాయింట్ చూడండి. ఏ థిన్ వైర్ ఈజ్ ప్లేస్డ్ బిట్వీన్ ద ప్లేట్స్ అండ్ టు ఫామ్ యాన్ ఎయిర్ వెడ్జ్, ఓకేనా. థిన్ వైర్ని మనం ఏ రెండింటికి మధ్య ప్లేస్ చేసామో నేను మీకు ఇంతవరకు ఇంతకుముందు చూపించాను. థిన్ వైర్ని ఇలా ఉన్నప్పుడు థిన్ వైర్ని మనం ఎక్కడ ప్లేస్ చేసాము అంటే రెండు ప్లేట్స్ మధ్య ప్లేస్ చేసాము, ఓకేనా. రెండు ప్లేట్స్ మధ్య ప్లేస్ చేయటం వలన, రెండు ప్లేట్స్ మధ్య ప్లేస్ చేయటం వలన అది ఎయిర్ వెడ్జ్ని ఫామ్ చేసింది అని చెప్తున్నాం. ది థిక్నెస్ ఆఫ్ ఎయిర్ వెడ్జ్ డిక్రీజెస్, ఓకే. ఎయిర్ వెడ్జ్ యొక్క థిక్నెస్ చూడండి, ఎయిర్ వెడ్జ్ యొక్క థిక్నెస్ అనేది డిక్రీజ్ అవుతుందంట. ఎక్కడి నుంచి ఎక్కడ వరకు, ఫ్రమ్ వైర్ టు ది ఆపోజిట్ ఎండ్. ఫ్రమ్ వైర్ అంటే ఇదండి నేను చూపిస్తున్నా, కనిపిస్తుందండి, ఇది వైర్. ఇంకేనా, ఈ వైర్ నుండి దీని యొక్క ఆపోజిట్ ఎండ్ అంటే ఇదండి, ఆపోజిట్ ఎండ్ అంటే ఇది, ఓకేనా. ఇప్పుడు దీని యొక్క థిక్నెస్ అంటే వెయిర్ ఎడ్జ్ యొక్క థిక్నెస్ అనేది మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఎక్కువగా ఉంది. ఇప్పుడు నేను పాయింట్ చూపిస్తున్నాను చూడండి, అక్కడ డిక్రీజ్ ఫ్రమ్ వైర్ నుండి, వైర్ దగ్గర ఏమో థిక్నెస్ అనేది ఎక్కువగా ఉంది, ఓకే. వైర్ దగ్గర వెడ్జ్ షేప్డ్ ఫిల్మ్ యొక్క థిక్నెస్ ఎక్కువగా ఉంది, ఓకే. నా ఆపోజిట్ ఎండ్కి, మరి ఇక్కడ వచ్చేవరకు, ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేవరకు ఈ దీనికంటే తక్కువగా ఉంది, ఓకేనా, థిక్నెస్ తగ్గింది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఈ పాయింట్ దగ్గర మీరు అబ్జర్వ్ చేస్తే వెడ్జ్ షేప్డ్ ఫిల్మ్ యొక్క ఎయిర్ ఫిల్మ్ యొక్క థిక్నెస్ అనేది ఇంకా తగ్గింది, ఇక్కడ ఇంకా తగ్గింది. నెక్స్ట్ ఇక్కడ జీరో అవుతుంది, ఇక పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ దగ్గర స్మాల్ టీ అనేది జీరో అవుతుంది. అంటే మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ నుండి ఆపోజిట్ ఎండ వరకు, ఓకే, ఎయిర్ వెడ్జ్ యొక్క థిక్నెస్ అనేది తగ్గుతుంది అని మనకి ఇక్కడ క్లారిటీగా కనిపిస్తుంది. నెక్స్ట్, వెన్ ఏ మోనోక్రోమాటిక్ సోర్స్ ఎస్ ఈజ్ ఇన్సిడెంట్ నార్మల్లీ, మోనోక్రోమాటిక్ సోర్స్ ఎస్ని మనము ఎలా ప్లేస్ చేసామంటే నార్మల్లీగా ప్లేస్ చేసాము, ఇన్సిడెంట్ నార్మల్లీ ఆన్ ద ఎయిర్ వెడ్జ్ ఫిల్మ్ యూజింగ్ ఏ ప్లేన్ గ్లాస్ ప్లేట్ అండ్ ప్లేస్డ్ ఎట్ అన్ యాంగిల్ ఆఫ్ 45 degrees. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మోనోక్రోమాటిక్ సోర్స్ని ఎస్ని ఎలా ప్లేస్ చేశారు అంటే ఎయిర్ వెడ్జ్కి నార్మల్గా ప్లేస్ చేశారండి. అంటే ఎయిర్ వెడ్జ్కి ఇట్లా, ఇది ఎయిర్ వెడ్జ్ అనుకుంటే కనుక దానికి నార్మల్గా ఇలా ప్లేస్ చేసాము, నార్మల్గా ప్లేస్ చేసాము. యూజింగ్ ఏ ప్లేన్ గ్లాస్, దేన్ని ఉపయోగించాము, గ్లాస్ ప్లేట్ జీని ఎంత యాంగిల్లో ఉంచాము అంటే 45 degrees యాంగిల్లో ఉంచాము, ఓకే. అది మీరు డయాగ్రామ్లో కూడా క్లారిటీ కనిపిస్తుంది, ఓకే.
नार्मल गा प्लेस चेसामु ग्लास प्लेट जी ने उपयोगी मरी ग्लास प्लेट जी अने यांगि 45 डिग्री यांगि ओके दी वेज शेप फिल्म को वच्चेवर की लाइट वच्चेवर की नार्मल गा टोटल लाइट अने नार्मल गा एयर वेज मीद इंसिडेंट अयेटट्लुगा चूस्तामु नेक्स्ट एम चेस्तामंटे माइक्रोस्कोप एम इज फोकस्ड ऑन दी टॉप ऑफ द वेज इंका माइक्रोस्कोप एम नी वेज शेप्ड फिल्म टॉप नुंचि चूडडानिकी మనము అరేంజ్ చేస్తాము అంటే మైక్రోస్కోప్ ఏమని ఎక్కడి నుంచి ఫోకస్ చేస్తాము అంటే టాప్ ఆఫ్ ద వెడ్జ్ టాప్ కి ఫోకస్ చేస్తాము అన్నమాట మైక్రోస్కోప్ ఏమని అప్పుడు ఏమవుతుంది లైట్ రేస్ రిఫ్లెక్టెడ్ ఫ్రమ్ ద వెడ్జ్ ఓకేనా అప్పుడు ఏమవుతుంది అంటే లైట్ రేస్ అనేవి వెడ్జ్ నుండి ఓకేనా ఈ వెడ్జ్ నుంచి ఏమవుతున్నాయి రిఫ్లెక్ట్ అవుతున్నాయి ఇక్కడి నుంచి లైట్ రేస్ అనేవి వెడ్జ్ రిఫ్లెక్ట్ అవుతున్నవి రిఫ్లెక్ట్ అవుతున్నాయి రిఫ్లెక్టెడ్ ఫ్రమ్ ది వెడ్జ్ అని ఇప్పుడు మనం చూపించా కదా మరి రిఫ్లెక్ట్ అయినప్పుడు మరి అవేం ఫామ్ చేస్తాయి ఎయిర్ ఫిల్మ్ లో వెడ్జ్ షేప్ ఎయిర్ ఫిల్మ్ లో అంటే వి అబ్జర్వ్ ఆల్టర్నేట్ డార్క్ అండ్ బ్రైట్ ఫ్రింజెస్ ఆఫ్ ఈక్వల్ థిక్నెస్ ఆర్ ఫార్మ్డ్ ఇంకా ఏం ఫామ్ చేస్తాయి అంటే ఆల్టర్నేట్ డార్క్ అండ్ బ్రైట్ ఈ వైట్ కలర్ లో ఉంచండి ఇదేం బ్రైట్ అనుకోండి ఇలా దిద్దాను నేను దీని ఏం డార్క్ ఫ్రింజెస్ అనుకోండి డార్క్ బ్రైట్ నెక్స్ట్ బ్రైట్ నెక్స్ట్ డార్క్ ఉంటుంది నెక్స్ట్ బ్రైట్ డార్క్ అట్లా ఆల్టర్నేట్ అంటాం ఆల్టర్నేట్ డార్క్ అండ్ బ్రైట్ ఫ్రింజెస్ ఓకేనా ఇది ఒక ఫ్రింజ్ అన్నమాట నెక్స్ట్ ఇది ఒక ఫ్రింజ్ ఓకేనా ఈక్వల్ థిక్నెస్ ఆ ఫ్రింజెస్ యొక్క థిక్నెస్ కూడా ఎలా ఉంటుందంటే సేమ్ థిక్నెస్ ఉంటుంది చూడండి ఇక్కడి నుండి ఇక్కడ వరకు ది ఫ్రింజ్ యొక్క విడ్త్ అదేవిధంగా ఇక్కడి నుండి ఇక్కడ వరకు బ్రైట్ ఫ్రింజ్ యొక్క విడ్త్ అన్నమాట రెండు సేమ్ ఈక్వల్ థిక్నెస్ లో ఉంటాయి ఓకేనా అట్లా రెండేనే కాదు నెక్స్ట్ ఇంకా ఎక్కువగా ఉంటాయి ఎగ్జాంపుల్ గా చూపిస్తున్నాం మనము ఫ్రింజెస్ ఇప్పుడు డార్క్ అండ్ బ్రైట్ ఫ్రింజెస్ యొక్క విడ్త్ అనేది థిక్నెస్ అనేది ఎలా ఉందంటే సేమ్ గా ఉంది అని అర్థమవుతుంది కాబట్టి మనకు తెలిసిన ఫార్ములాని ఇక్కడ అప్లై చేయొచ్చు వి నో దట్ ఫ్రింజ్ విడ్త్ బీటా ఈక్వల్ టు లాంబ్డా బై 2 ఆల్ఫా అని ఫ్రింజ్ విడ్త్ కి ఫార్ములా ఉంటుందండి ఇది ఫ్రమ్ ది డయాగ్రామ్ ఇప్పుడు వీటిలో మనకి బీటా అంటే ఫ్రింజ్ విడ్త్ అని తెలుసు లాంబ్డా అంటే మోనోక్రోమాటిక్ లైట్ అంటే మనం ఉపయోగించినటువంటి లైట్ సోర్స్ యొక్క వేవ్ లెంత్ లాంబ్డా ఇక్కడ ఆల్ఫా అంటే యాంగిల్ అన్నమాట ఈ యాంగిల్ మనం ఎలా డయాగ్రామ్ నుంచి కనుక్కుంటామో మనకు ఇప్పుడు తెలుస్తుంది చూడండి ఫ్రమ్ ది డయాగ్రామ్ ఆల్ఫా ఈజ్ ఏ స్మాల్ యాంగిల్ ఆల్ఫా అనేది స్మాల్ యాంగిల్ కాబట్టి ఆల్ఫా దేనికి ఈక్వల్ చేయొచ్చు అంటే మనం ట్యాన్ ఆల్ఫాకి ఈక్వల్ చేయొచ్చు అంటే మనం ట్యాన్ ఆల్ఫాని కనుక్కుంటే ఇక్కడ ఉన్న ఆల్ఫా వాల్యూని కనుక్కున్నట్లే ట్యాన్ ఆల్ఫా ఈక్వల్ టు డయాగ్రామ్ నుంచి ట్యాన్ ఆల్ఫా కనుక్కుందాం చూడండి డయాగ్రామ్లో ట్యాన్ ఆల్ఫా అంటే చూడండి ఇది ట్యాన్ ఆల్ఫా ఈక్వల్ టు ఫార్ములా ఏంటిది ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ ట్యాన్ ఆల్ఫా ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ అంటే వైర్ యొక్క డయామీటరే ఆపోజిట్ సైడ్ ఇంకే డయామీటర్ డి బై నెక్స్ట్ అడ్జసెంట్ సైడ్ అంటే ఇక్కడ నుండి ఇక్కడ వరకు అడ్జసెంట్ సైడ్ ఎల్ అన్నమాట ఓకే అంటే ఆ ట్యాన్ ఆల్ఫా ఈక్వల్ టు డి బై ఎల్ అని మనకు క్లారిటీకి డయాగ్రామ్ నుంచి అర్థమవుతుంది ఇంకేనా అందుకని ట్యాన్ ఆల్ఫా ఈక్వల్ టు డి బై ఎల్ అని రాసాం ఇప్పుడు ఈ డి బై ఎల్ అని ఈ బీటాలో సబ్స్టిట్యూషన్ చేయండి బీటా ఈక్వల్ టు లాంబ్డా బై 2 ఇంటూ ఇక్కడ ఆల్ఫా అని ఉంది ఆల్ఫా బదులు ఎంత రాయాలి డి బై ఎల్ అని రాయాలి ఇంకా ఇప్పుడు ఈ ఎల్ని న్యూమరేటర్లోకి వస్తుంది కదా న్యూమరేటర్లోకి వెళ్తుంది అప్పుడు ఎంత అవుతుంది ఎల్ లాంబ్డా బై 2D అవుతుంది దీని నుండి డి ఈక్వల్ టు మనం డయామీటర్ ఆఫ్ థిన్ వైర్ కనుక్కోవాలి కాబట్టి దీని నుండి డి ఈక్వల్ టు ఎల్ లాంబ్డా బై 2 బీటా ఓకేనా దిస్ ఈస్ ద ఫార్ములా ఫర్ డిటర్మినేషన్ ఆఫ్ డయామీటర్ ఆఫ్ థిన్ వైర్ కనుక్కోవడానికి మనకు ఫార్ములా అండి మనం దీనిలో ఎల్ని లాంబ్డాని బీటాని కనుక్కుంటే దెన్ వి గెట్ డయామీటర్ ఆఫ్ థిన్ వైర్ ఓకే వీటిని ఒక ఎక్స్ప్లెనేషన్ ఇక్కడ రాస్తున్నాం దీనిలో ఉన్న ప్రచారము వేర్ బీటా ఈక్వల్ టు బీటా అంటే ఫ్రింజ్ విడ్త్ లాంబ్డా అంటే వేవ్ లెంత్ ఆఫ్ మోనోక్రోమాటిక్ సోర్స్ అని చెప్తున్నాం నెక్స్ట్ అదేవిధంగా స్మాల్ ఎల్ ఈక్వల్ టు డిస్టెన్స్ ఫ్రమ్ వైర్ టు కాంటాక్ట్ ఆఫ్ టూ ప్లేట్స్ అంటే టూ గ్లాస్ ప్లేట్స్ యొక్క కాంటాక్ట్ పాయింట్ నుండి వైర్ వరకు ఉన్న డిస్టెన్స్ను మనం ఏమని చెప్తామండి ఇదండి కాంటాక్ట్ నుంచి
వైర్ యొక్క డయామీటర్ వరకు ఉన్న డిస్టెన్స్ ని ఎల్ అనుకుంటాము ఎల్ అనుకుంటా నెక్స్ట్ డి అంటే డయామీటర్ ఆఫ్ వైర్ సబ్స్టిట్యూట్ బీటా కామా లాంబ్డా కామా ఎల్ వాల్యూస్ ఇన్ ది అబౌవ్ ఈక్వేషన్ వి గెట్ డయామీటర్ డి ఆఫ్ ది వైర్ ఓకే అండి దీంట్లో మనము బీటాని లాంబ్డాని ఎల్ని మనం కనుక్కుంటే దీనిలో సబ్స్టిట్యూషన్ చేయాలి అబౌవ్ ఈక్వేషన్ సబ్స్టిట్యూషన్ చేస్తే వి గెట్ డయామీటర్ డి ఆఫ్ ది వైర్ ఓకే ఇక్కడ వరకు మనము డయామీటర్ ఓకే ఈ పాయింట్ మీనింగ్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఇక్కడ చెప్పాను కదా ఆ ఫార్ములాలో ఎల్ లాంబ్డాని బీటాని ఎల్ని కనుక్కుంటే ఆ వాల్యూస్ని మనం ఈ వాల్యూస్ని మనం దేనిలో సబ్స్టిట్యూషన్ చేయాలి అబౌవ్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూషన్ చేయాలి అంటే ఇది దీనిలో సబ్స్టిట్యూషన్ చేస్తే వి గెట్ డిటర్మినేషన్ ఆఫ్ డయామీటర్ ఆఫ్ దీని వైర్ అని మనం చెప్తున్నాం ఓకే అండి థ్యాంక్ యూ మీ ఫ్రెండ్స్కి వీలైనంత వరకు మీరు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి నేను మిగతా సెమ్ వీడియోస్ కూడా పెట్టడానికి అప్పుడు ఛాన్స్ ఉంటుంది నాకు సపోర్ట్ చేసినప్పుడు నేను టైం కుదుర్చుకుని మ్యాక్సిమం అన్ని సెమిస్టర్ యొక్క వీడియోస్ చేయడానికి నేను ట్రై చేస్తాను ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్